తాగితే రోగాల పాలు ఎస్టిక్ యాసిడ్ గ్లూకోజ్ వనస్పతిలో తయారీ హైదరాబాద్ నగరం చుట్టుపక్కల జిల్లాల్లో విక్రయం స్వచ్ఛ భారత్ మేక్ ఇన్ ఇండియాలతో లోగోలు వేసి మరీ అమ్మకం అట ఇక పిల్లగాళ్ళు చిన్నపిల్లలు తాగేటటువంటి పాలల్లో కూడా మొత్తం కల్తీ అనట మొత్తం మేక్ ఇన్ ఇండియా సింబల్ వేసుకొని మంచి మంచి ప్యాకెట్లు అందంగా తయారు చేసుకొని కొంచెం తక్కువ రేటుకి కొంచెం తక్కువ రేటుకి అమ్మేస్తా ఉన్నారు కోటికి పైగా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రజలంతా కూడా దాదాపుగా చూడండి లెక్క కనపడతా ఉన్నది రేకుల షెడ్యూల్ని తయారీ కేంద్రాలట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నివసించే జనాభా కోటికి పైనే రోజువారీ పాలమ్మకాలు దాదాపుగా ముప్పై లక్షల లీటర్లట హైదరాబాద్ సిటీలోనే ముప్పై లక్షల లీటర్లు అయితే సహకార డైరీలు దాదాపు పది లక్షల లీటర్లు విక్రయిస్తుండగా ఇక సహకార సంస్థ డైరీలు ఉంటాయి ఇక ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని ఉంటాయి లింక్అప్ పై మన విజయ డైరీ ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా వాటన్నిటికి కూడా హెరిటేజ్ కూడా కావచ్చు ఇవన్నీ పది లక్షల లీటర్లు సప్లై చేస్తూ ఉంటే ఇక మిగతా ప్రైవేట్ డైరీలు దాదాపు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్షల లీటర్లు అమ్ముతున్నారట కొందరు నకిలీ కల్తీ పాలతో లీటర్లు లక్ష లీటర్ల వరకు విక్రయాలు సాగిస్తున్నారు ప్రధానంగా మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈ తరహా పాల తయారీ యథేచ్ఛగా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి పలువురు రేకుల షెడ్లు అద్దెకు తీసుకొని నకిలీ పాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు గతేడాది కాలంలో పదికి పైగా కేసులు నమోదైనప్పటికీ ఈ దందా ఆగకపోవడం గమనార్హం గమనార్హం అంటే మరి ఎవరు ఎవరు కంట్రోల్ చేయాలి దీన్ని గమనార్హం లేకపోతే దందాన్ని ఆపలేము అంటే పాల ప్యాకెట్ల దందాన్ని కూడా ఆపలేమా ఓ గంజాయిను లేకపోతే స్మగ్లింగ్నో ఇంకోదో ఇంకోదో కనపడని దాన్ని అయితే ఆపగలుగుతాం కానీ ఓ ఒకటి పెట్టండి ముద్ర ఒక స్కానింగో లేకపోతే ముద్రో పెట్టండి రిజిస్టర్డ్ ఉన్న కంపెనీలకి ఎవరెవరైతే కంపెనీలు కొనో ఆ కంపెనీకి ఆ ట్యాగ్ ఇచ్చేటటువంటి పెట్టండి ప్రజలకు ఓ స్టేట్మెంట్ ఇవ్వండి ఖచ్చితంగా దీని మీద ఆ క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే ఆ ఇచ్చేటటువంటి ఏదైనా ఒక లోగో కానీ ఆ లోగో కంపల్సరీ ఉండాలి ఇది ఇట్లా ఖచ్చితంగా ఇట్లనే ఉంటుంది ఈ లోగో అని చెప్పి అప్పుడైనా కొద్దిగా నియంత్రించేటటువంటి ప్రయత్నం చేస్తాం జరుగుతుంది నియంత్రించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది సరే వాడు ఇంకొక లోగో కొత్త లోగోలో లేకపోతే పాత లోగోలు తయారు చేసుకొని వాడు ఇంకొక దాంట్లో కూడా ఇది చేయాలన్నా కూడా కొంచెం కష్టతరమైనటువంటి పనే కదా కష్టతరమైనటువంటి పనే కాబట్టి మరి కొద్దిగా నియంత్రించేటటువంటి ప్రయత్నం చేయాలి చిన్నపిల్లలు తాగేటటువంటి దాంట్లో పాలు తెల్లగా ఉన్నాయి చిక్కగాను ఉన్నాయి ప్యాకెట్ అంతకన్నా అందంగా ఉంది పైపెచ్చు దానిపైన స్వచ్ఛ భారత్ మేక్ ఇన్ ఇండియా లోగోలు ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్లతో పోలిస్తే తక్కువ ధరకే ఇస్తున్నారు ఈ కారణాలు చాలా వినియోగదారులు ఆకర్షితులై కొనుగోలు చేయడానికి ఈ బలహీనతలను కొందరు స్వార్థ పనులు సొమ్ము చేసుకుంటూ నా రసాయనాలు ఇతర పదార్థాలతో నకిలీ పయారు తయారు చేస్తూ మోసాలకు తెగబడుతున్నారు ఈ పాలు పసిబిడ్డలు కూడా తాగుతారని తెలిసి ఎవరు తాగితే అలకే ఉంది చూడండి ఇక్కడ ఏముందో వాసన కోసం కొంచెం పాల పొడి వాడి దానికి ఎసిడిక్ యాసిడ్ గ్లూకోజ్ ద్రావణం చిరోటి రవ్వ పామ్ ఆయిల్ వనస్పతి వంటి పదార్థాలు కలిపి రోజుకి ఐదు వేల లీటర్ల నకిలీ పాలు తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలడం ఆందోళనకరం పరిణామం గజేంద్ర సింగ్ అనే వ్యాపారి కోహ్లీ శ్రీకృష్ణ బ్రాండ్ల పేరిట బేగం బజార్ కేంద్రంగా నగరంలోని పలు హోటళ్లు టీ స్టాళ్లకు మొత్తం అసలు పాలు కల్తీయే దాంట్లో కలుపుకొని తాగే టీ పొడి కల్తీయే పాల పొడి కల్తీయే మొత్తం కల్తీ 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 ప్రభుత్వం కంట్రోల్ చేయాలి కదా వీటి మీద దొరికి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే కొద్దిగా తగ్గించేటటువంటి ప్రయత్నం ఉంటుంది ఇక మనం ఇలా లేచిన దగ్గర నుంచి వెళ్ళి ఇక పడుకునేదాకా మొత్తం కల్తీమయమే అయిపోయింది అందుకే హార్ట్ స్ట్రోక్లు హార్ట్ స్ట్రోక్లు ఈ స్ట్రోక్లు బ్రెయిన్ స్ట్రోక్లు ఈ స్ట్రోక్లన్నీ ఇక అందుకే వస్తున్నాయి మరి నియంత్రించాల్సిన ప్రభుత్వమే గమనార్హం లేకపోతే ఇది ఆపలేము చేయలేము అంటే చూడ ఇక చూడండి ఫ్రిడ్జ్ అది కూడా నకిలీ పదార్థాలతో తయారు చేసిన బర్ఫీ ప్యాకెట్లట ప్రజలు కూడా దయచేసి తక్కువ రేటుకు వస్తూ ఉన్నాయి లేకపోతే ఇంకో చూడడానికి చాలా బాగున్నది అవి అని పక్కగా పెట్టి దయచేసి ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల పాలే విక్రయించేటటువంటి ప్రయత్నాలు చేయండి ఈ ప్రైవేట్ వాళ్ళకి మాత్రానికి కొద్దిగా దూరం పెట్టి మీ ఆరోగ్యాలు అయితే కాపాడుకోవాలి ప్రభుత్వాన్ని కూడా మరి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటి ఎవరెవరైతే ఉన్నారో వీటి వెనకావాలి అందరినీ కూడా ఆపేసి దీని మీద ఒక ప్రణాళిక తయారు చేయాలి